4 లక్షల రూపాయలకి అమ్ముకుని 20 కోట్ల రూపాయలు దాదాపుగా మింగినటువంటి పందికొక్కు నువ్వు అవినాష్. నువ్వు ఈ రోజున గద్దె గారి గురించి మాట్లాడతావు. నీకు పొద్దున్న లెగిస్తే ఎవడ జేబులు కొట్టేద్దామన్న ఆలోచన చెప్పితే, ఏదైనా ఒక పేదవాడికి మంచి చేద్దామన్న ఆలోచన ఏ రోజైనా ఉందా? నీ రాజకీయ ప్రస్థానంలో ఈ రోజు వరకు ఇదిగో ఈ మంచి కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి ఏముందాయా నీకు? ఆ రకంగా ఇవాళ కృష్ణానది రీటైనింగ్ వాళ్ళ ముసుగులో కూడా ప్రజల సొమ్ములు కాజేసినటువంటి దుర్మార్గుడివి నువ్వు. ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పడానికే ఈ రోజున ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున గద్దె రామ్మోహన్ రావు ఇవాళ ఇంకొక విషయం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తా ఉన్నారు. అయ్యా, ఆ రోజున గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ నిర్మించినటువంటి రీటైనింగ్ వాల్ ఇప్పటికీ ఎంతో పటిష్టంగా ఉంది, ఎంతో నాణ్యమైనటువంటి నిర్మాణం అది. కానీ ఈ రోజున ఈ వైసీపీ నాయకులు వాళ్ళు పూర్తి చేసినటువంటి ఆ 30-40% గోడ ఏదైతే ఉందో ఎప్పుడు కూలిపోతుందో అన్నట్టుందయ్యా. మాకు ప్రతిరోజు కూడా మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడ నివాసం ఉంటూ ఉన్నాం. గతంలో గద్దె గారు రీటైనింగ్ వాళ్ళకి ఇళ్లకి మధ్య దాదాపు 70 అడుగులు రోడ్డు నిర్మాణం కూడా ఆయన ఆ రోజున చేయటం జరిగింది. కానీ ఇవాళ చూస్తే అవేమీ లేవు, ఉన్నటువంటి ఇళ్లను కూడా కూల్చేశారు. ఈ రకంగా పూర్తిగా నాశరకమైనటువంటి పనులు చేయటమే కాకుండా మమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పాలు చేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవి ఈ అంశాలన్నిటి మీద ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచార హక్కు చట్టం జవాబు ఆధారంగా ఈ రోజున మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ నువ్వు చెప్పేటటువంటి ప్రతి